నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడులో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. సతీ సమేతంగా కళ్యాణంలో పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని విశిష్ట పూజలు. సిద్దులగుట్టపై అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. రాములోరి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో వినయ్ రెడ్డి పర్యటన. సిద్దులగుట్టపై విశిష్ట పూజలు. పలు గ్రామాలలో సీతారామస్వామి కళ్యాణానికి హాజరు. జగన్పల్లి మండలం తొర్లికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట పూజలు చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రామాలయాలలో రాములోరి కళ్యాణం. అన్నప్రసాద వితరణలో భక్తులతో సందడి. యావత్ ప్రపంచమంతా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, సిద్దులగుట్ట రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై శ్రీరామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను మోసి అర్చకులకు అందించారు. అనంతరం ఆర్మూర్ మండలంలోని గోయింపేట్ గ్రామంతో పాటు పిప్రి, మంతని, దేగం, మచ్చర్ల గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంటి గడప వరకు మాత్రమే కులాలను పాటించాలని, గడప దాటితే అందరూ హిందువులేనని అన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేయాలని, పార్టీలకు అతీతంగా దేవాలయాల్లో పూజలు కొనసాగాలని పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయం భావితరాలకు ఆదర్శమని, చిన్నప్పటి నుంచి పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఓంకారనాదం కాషాయ గంగ. కాషాయం అంటే బీజేపీ గంగ అనుకోకూడదు, అది హిందువుల గంగ. జై శ్రీరామ్. రాజకీయం మీద పక్కన గుడి బయటనే కాబట్టి అందరం అన్ని పార్టీల వాళ్ళ మొగడవడం ధర్మం. ప్రమాణంకి వచ్చినప్పుడు మళ్ళా మన గుళ్ళు ఊలగొట్టడం కట్టినప్పుడు గుళ్ళు ఊలగొట్టించుకోవద్దు. అప్పట్లో 500 సంవత్సరాల పాపట్లు ఊలగొట్టినట్టు మళ్ళీ పాపర్లను రాణించుకోవద్దు. కోయింపేటకు, అంకాపూర్కు, ఆర్మూర్కు దయచేసి కులాలను కూడా నేను ఒకరిగా మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా. కులాలన్న చిన్న పెద్ద కులాలు లేవు, అది మన దాంట్లో విడదీయదానికి పెట్టిన కథ. ఎవరు తెలుసుకొని ఏ కులంలో ఉండాలనుకొని పుట్టుకోము. మనకు తెలకుండా గురిని కాపులను పెడతాము, మనకు తెలకుండా మునురు కాపులు పెడతాము. అది మన చేతిలో లేదు, అది మీకు తెలుసో తెలియదో. ఈ తరం పిల్లలను నేర్చుకోండి, ముసలి వాళ్ళకి చెప్పండి, హిందూ మతం ఒకటే. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో శ్రీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్లో పర్యటించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై నిర్వహించే సీతారాముల కళ్యాణానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పట్టు వస్త్రాలను అందించారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. సీతారామచంద్రుల ఆశీర్వాదాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు పెర్కిడ్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్దేవి, లావణ్య శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇందాకనే మనం కళ్యాణం కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్నదాన సత్రం కూడా నడుస్తుంది. కళ్యాణంకి ఇక్కడ అక్కడ ఎక్కడైతే మనం ప్రదేశం చేస్తున్నామో అక్కడ కూడా మనం షెడ్ నిర్మించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో భోజనం ఎక్కడైతే చేస్తున్నారంటే ఆ ప్రాంతం వాస్తవ్యులు వందరూపాయలు అన్నదానం సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముని రోజుల్లో శివయాత్రలు ఉండాలని కోరుతాం. సిద్ధులగుట్టని పవిత్రమైన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ కొన్ని వసతులు, రూమ్స్ కానీ, సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. మరొకసారి నియోజకవర్గ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. గ్రామ గ్రామాన జరిగే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చెప్పారు. భీమ్గల్ పట్టణం మరియు మోర్తాడ్ మండలంలోని దోన్పాల్, వేల్పూర్ మండలంలోని వేల్పూర్, కొమ్మన్పల్లి, లక్కోర గ్రామాలలోని రామాలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రామనవమిని పురస్కరించుకుని ప్రతి ఆలయాల్లో ఆయన విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం చెప్పారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతారాముల వారి కళ్యాణం లోక కళ్యాణం కోసమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలలో భాగంగా ఆసుపత్రుల్లో, ప్రధాన కూడల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్, ఫైర్ అధికారులు, సిబ్బంది, ఎంజే ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. అట్లాంటి అప్పుడు ఏం చేయాలంటే ఆ స్మోక్ తీసుకోకుండా దస్తిని నీళ్ళలో ముంచేసి మన స్మోక్ ముక్కుకు కట్టుకోవడం వల్ల అరగంట పనిచేయచ్చు. అంటే ఏం చేస్తాం, పేషెంట్లను బయటికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే కాస్ట్లీ ఏమైనా వస్తువులు కాలకుండా తీసుకెళ్ళడం, బయటికి తీసుకెళ్ళి దూరం చేయడం కానీ, పేషెంట్ అలా ఖాళీ తినవడం కానీ, నడవలేసి కానీ అలా ఎప్పుడు మనం ఈజీగా బయటకు తీసుకెళ్ళాలి. ఒకటే ఒక్కడ తీసుకెళ్ళడం, ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. మనిషి గట్టిగా ఉంటే ఒక పేషెంట్ ఈజీగా లేదు అపాయింట్మెంట్, పేషెంట్ సేఫ్గా బయటకు తీసుకెళ్ళడానికి ఇలాంటి మెథడ్స్. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గల శ్రీరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేదాంతం గోపీకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా కొనసాగింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినయరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టం వీక్షించడానికి ప్రజలు అధిక సంఖ్యలో సిద్ధులగుట్టపైకి విచ్చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ సహకారంతో సిద్ధులగుట్టపైకి ప్రత్యేక బస్సులను నడిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అర్చకులకు అందించారు. వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా కొనసాగింది. కళ్యాణ అనంతరం యజ్ఞహోమ, అప్పగింతల కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిద్ధులగుట్టపై గల రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి నాడు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిద్ధులగుట్టపైకి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని అన్నారు. శ్రీ సీతారామ చంద్రుల ఆశీర్వాదంతో ఆర్మూర్ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎంపీపీ నర్సయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నర్సయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎంపీపీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, రానున్న రోజుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యి కనుమరుగవుతుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ సుంకరీశ్వరి రంగన్న రామ్నగర్ కాలనీ వాసులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రంగన్న మరియు గంగమోహన్ చెట్లు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరు కావడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రాములోరి కళ్యాణం నిర్వహిస్తున్నామని చెప్పారు. కాలనీవాసుల సహాయ సహకారాలు, దాతల ప్రత్యేక కృషి వల్ల పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పురోహితులు, మహిళలు, భక్తులు, రామ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. దర్శనం చేయడం జరిగింది. దాదాపు ఒక 8,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మరి దాదాపుగా మన రామ్నగర్ ఆర్మూర్ నగర ప్రతి విఐపీ ప్రతి భక్తులు మన రామ్నగర్ రామాలయంకు ఎన్నో సహచారాలు అందిస్తున్నారు. వారికి శ్రీరాముని కృప ఉండాలి. మరి మాకు ఎప్పుడు కూడా మరి భక్తులు ఇక్కడ ఎప్పుడు చూసినా మహిళలతోటి చాలా బ్రహ్మాండంగా చిత్ర కళ్యాణోత్సవం బ్రహ్మాండం చేస్తాము. మరి పేరు పేరున శ్రీరాముడు శుభాశంసారి ఈరోజు చూస్తా ఉంటుంది. నిజంగా తక్కువ తొందరగా మరి అన్నదాన కార్యక్రమం దాదాపు 15,000 మందికి మరి ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి పూజలు మరి పాల్గొన్నటువంటి విశేష భక్తులందరికీ పేరు పేరున మరొకసారి శ్రీరాముడు శుభాశంసారి. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో గల నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగల సత్తా చూపిస్తామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు అన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మైలారం బాలు మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాదిగలకు ప్రాధాన్యత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్క మాదిగకు సైతం టికెట్ కేటాయించలేదని ప్రశ్నిస్తే మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. మాదిగల మెప్పు కోసం ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణమని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలను అణిచివేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డిని గద్దె దింపే వరకు పోరాటం ఆగదని సూచించారు. రాజ్యాంగబద్ధంగా మాదిగలకు రావాల్సిన అవకాశాలను, మాదిగల హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం రానున్న ఎంపీ ఎన్నికల్లో మాదిగల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ శ్యామ్ మాదిగ, జిల్లా కార్యదర్శి ప్రదీప్ మాదిగ, మాదిగ మహిళా సమైక్య నాయకురాలు పద్మ, సీనియర్ నాయకులు మార్క్, విప్లవ్, తరుణ్, గణేష్, లింగన్న తదితరులు ఉన్నారు. గతంలో కృష్ణ మాదిగ పోరాటం గురించి 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యమాలను మందకృష్ణ మాదిగను చూసి నేర్చుకోండి అని చెప్పేసి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మరి గుర్తుకు తెచ్చుకో. ఇలా మాదిగలే నేను ఈ రోజు రాజకీయంగా ఎదిగిందంటే దానికి మాదిగలే కారణం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మందకృష్ణ మాదిగ గురించి మాట్లాడడం అంటే మరి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఒకసారి కనుక మందకృష్ణ మాదిగను విమర్శిస్తే మరి భవిష్యత్తులో
నీ సీటు మరి నీ ముఖ్యమంత్రి పీఠం దించే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటది. జగన్పల్లి మండలంలోని తొర్లికొండలో గల శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేకులపల్లి వినోదిని భూపతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉగాది నుండి 9 రోజుల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవతల ఆవాహనం, పూజ, యజ్ఞం, అన్నదానం నిర్వహించడం జరుగుతుందని, అలాగే శ్రీరామనవమి రోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పచ్చలగడుకుడ గ్రామంలోని కోదండ రామాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదండ రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉదయం స్వామివారిని ఆలయ కమిటీ చైర్మన్ పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో కోదండ రామాలయం వరకు ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వామివారిని రథాన్ని గంగా జలాలతో అభిషేకం చేసే యజ్ఞహోమాలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మహిళలు, ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాములు నృత్యాలతో కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు కోచగంటి ప్రభాకర్ శర్మ, శివకుమార్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మారుతి భజనా మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ ఉత్సవ కార్యక్రమంలో రామలయ కమిటీ చైర్మన్ గారు మరియు బీడీసీ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి సీతమ్మవారిని, రాములవారిని చైర్మన్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్లడం, మళ్ళీ అమ్మల గుడి వద్ద పూజలు చేసి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున సత్రం పెట్టుకోవడం జరిగింది. మొర్తోడ్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీ రామాలయం వద్ద శ్రీ రామనవమి వేడుకల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సతీ సమేతంగా పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నామని ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో కళ్యాణ రామక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలతో పండితులు వేద మంత్రాల నడుమ సీతారామ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బాల్కొండ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో గల శ్రీ రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 3 క్వింటాల వరకు అన్నదానం నిర్వహించామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి తిరునగరి కృష్ణస్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చిట్యాల రాజేష్, అశోక్, శ్రీధర్ రెడ్డి, గుండా రాజేందర్, శ్రీను నాగేందర్, బోడస్ గంగాధర్, బడగిరి గంగాధర్, గంగారెడ్డి, పెద్దోళ్ల రాజు, ఎండి జమాల్, సంతోష్, మహేష్, ముత్యం రెడ్డి, ప్రశాంత్, పాకాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. వేట వేయడం జరిగింది. ప్రతి ఒక్క గుడికి కానీ చిన్న చిన్న గెస్ట్ హౌస్లో కానీ పెయింట్ వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు. కావున ముఖ్య విషయం ఏమనగా ఇక్కడ చాలా కొన్ని పుణ్యక్షేత్రము గోదావరి. ఇది ఇప్పుడు పురాతన కాలం నుంచి చాలా ప్రసిద్ధిగాంచిన
విలేజ్ కావున ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు చేశారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ తడిపాకల గ్రామం లోపల శ్రీ సీతారామ స్వామి వారి యొక్క కళ్యాణము అంగరంగ వైభవం చేసుకుంటారు. ఇంత జనం రావడం అంటే విషయం కాదు, ఎందరో మంది పైకి ఊళ్ళకెళ్ళి కూడా వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ స్వామికి తీర్థక్షేత్రము చాలా పవిత్రమైన క్షేత్రము. ఈ క్షేత్రం లోపల ప్రతి ఒక్కరికి భక్తులకు చాలా కోరికలు నెరుతున్నాయి. వాళ్ళ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు, ఆ స్వామి మురుపులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో లొద్ది రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సీతమ్మ మెడలో రాములు వారి తాళి కట్టారు. అనంతరం తలంబ్రాలు భక్తులకు పంచారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండగగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి భీమ్గల్, పల్లికొండ, పిప్రి, రావట్ల, న్యావనంది, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామాభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కళ్యాణానంత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్, ఎంపీడీసీ అరిగల స్వామి, వీడీసీ సభ్యులు, దేవాదాయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళ్ళు తిరగకుండా, నాలుక కదిలేకుండా రేపటి నుంచి తెల్లారంగానే మీకు ఇష్టం ఉన్న పేరు అనుకున్నాకనే, ఏదన్నా మీకు ఇష్టం ఉన్న దేవుడి పేరు, ఏ దేవుడి పేరు అనుకున్నాకనే కళ్ళు తెరవాలి. కళ్ళు తెరగానే ఎవ్వరు కూడా ఏ దేవుడి ఫోటో చూడొద్దు, ఏ స్వామీజీల ఫోటో చూడొద్దు. కళ్ళు తెరగానే ఏం చూడాలి? మీ అందరికీ రెండు అరిచేతులు ఇచ్చిండు. కళ్ళు తెరగానే మీ అరిచేతుల్ని మాత్రమే చూడాలి. కళ్ళు తెరగానే మీ నజర్ దేని మీద పడాలి? మొదలు మీ అరిచేతుల మీద మాత్రమే పడాలి. మోర్తాడ్ మండల కేంద్రంలో గల శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు రామనవమి సందర్భంగా విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. రామాలయ కమిటీ వాళ్ళందరూ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వేద పండితులు రాజా గౌతమ్ శర్మ, మణిదీప్ శర్మ, గీతా పంతులమ్మ, శ్రీవాణి శర్మ, మాధురి శర్మ, చంద్రహోష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ అనంతరం అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలోని పోచంపాడులో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. సతీ సమేతంగా కళ్యాణంలో పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని విశిష్ట పూజలు. సిద్దులగుట్టపై అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. రాములోరి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో వినయ్ రెడ్డి పర్యటన. సిద్దులగుట్టపై విశిష్ట పూజలు. పలు గ్రామాలలో సీతారామస్వామి కళ్యాణానికి హాజరు. జగన్పల్లి మండలం తొర్లికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట పూజలు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా రామాలయాలలో రాములోరి కళ్యాణం. అన్నప్రసాద వితరణలో భక్తులతో సందడి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.